నట సింహనందమూరి బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్, చరిత్ర క్రియేట్ చేయాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా ఆయన తీసిన ఆదిత్య 369 ఇప్పటికీ ఒక ఆణిముత్యం. టైం ట్రావెలింగ్ తో తీసి అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆ రోజుల్లోనే. సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని అంతులేని కలెక్షన్స్ ని క్రియేట్ చేసింది. అదే వరవడలో ఇప్పుడు టైం ట్రావెలింగ్ సినిమాతో ప్రభాస్ రాబోతున్నాడు. వైజయంతి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ తారాగణం భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే 500 కోట్లు 1000 కోట్లు అనే రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. వర్కింగ్ టైటిల్ ప్రాజెక్ట్ కే అని పెట్టారు. కే అంటే ఏమిటి అనేది ఇంకా రివీల్ కాలేదు, త్వరలోనే రివీల్ చేస్తారు అనే వార్త కూడా బయటకు వచ్చింది. అమెరికాలో కామిక్ కాన్ లో ఈ టైటిల్ రివీల్ చేయబోతున్నారు. ఇప్పటికే టీ షర్ట్లు ప్రమోషన్ స్పీక్ స్టేజ్కి వచ్చేసినాయి. వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసి హైప్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ కే కి మూల కథ ఆదిత్య 369 అని ఇప్పటికే నొక్కి వక్కాణిస్తున్నారు పండితులు. ఎందుకు అంటే మూల కథ ఆదిత్య 369 ని పోలి ఉంటుంది అనే రూమర్స్ బయటకు వస్తున్నాయి. టైం ట్రావెలింగ్ ఈ సినిమాకి బేస్ నటసింహనందమూరి బాలకృష్ణ, ఆదిత్య 369. సో ప్రాజెక్ట్ కే కూడా నటసింహనందమూరి బాలకృష్ణనే ఫాలో అవుతుంది అని చెప్తున్నారు. అయితే డిఫరెంట్ స్టోరీస్. ప్రాజెక్ట్ కే ఎలా ఉంటుంది, కాలంలోకి ముందుకు వెళ్తాడు కాలంలోకి వెనక్కి వెళ్తాడు అని. అదేవిధంగా ఆదిత్య 369 లో నటసింహ నందమూరి బాలకృష్ణ టైం ట్రావెలింగ్ చేశాడు, అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రాబో ఈ ప్రాజెక్ట్ కే కూడా అద్భుతమైన అమోఘమైన అఖండమైన విజయాన్ని సొంతం చేసుకోవటం 100% పక్కా అని సినీ విశ్లేషకులు నొక్కి వక్కాణిస్తున్నారు.